जीवी హీరోగా చేస్తున్న లేటెస్ట్ మూవీ బోలా శంకర్ టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ రమేష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుండి మరో అదిరిపోయే అప్డేట్స్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా నుండి సెకండ్ సాంగ్ రిలీజ్ చేసేందుకు టైం ఫిక్స్ చేశారు. జామ్ జామ్ జజ్న కాంటూ సాగే పాటకు సంబంధించిన ప్రోమోను జూలై 9న సాయంత్రం 4:05 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. ఇక ఫుల్ సాంగ్ జూలై 11న రానుంది. దీనికి సంబంధించిన అప్డేట్ ఇస్తూ మరో కొత్త పోస్ట్ రిలీజ్ చేశారు. జంటగా దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది జన్వీ కపూర్. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుతోంది. ఈ సినిమా షూటింగ్ లో దశలో ఉండగానే జన్వీ కపూర్ మరో సౌత్ సినిమాకు కమిట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. కమల్ హాసన్ నిర్మించుకోబోయే ఓ సినిమాతో ఆమె కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందట. ఓ వైపు హీరోగా వరుస సినిమాలో నటిస్తున్న కమల్ మరోవైపు ఇతర హీరోలు యంగ్ డైరెక్టర్స్ కాంబినేషన్లు సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో లవ్ టుడేతో మెప్పించిన ప్రదీప్ రంగనాథన్ హీరోగా విఘ్నేష్ శివన్ డైరెక్షన్లో ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్నారు కమల్. ఇందులో హీరోయిన్గా జాన్వీ కపూర్ తీసుకోబోతున్నారట. కమల్ కి జంటగా శ్రీదేవి పలు చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ఆ స్నేహంతోనే ఇప్పుడు శ్రీదేవి కూతురు జాన్వీని కోలీవుడ్ కు పరిచయం చేసే బాధ్యత కమల్ తీసుకున్నారనే ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్స్ అనౌన్స్మెంట్స్ రానుంది. స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఇండియన్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ప్రాజెక్ట్ కి జూలై 19న అమెరికాలో ఈ కామిక్ కాన్ వేడుకలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ప్రాజెక్ట్ కి అంటే ఏమిటి, దీని వెనుక దాగి ఉన్న మీనింగ్ ఏంటో ప్రపంచం తెలుసుకోవాలంటూ మేకర్స్ చేసిన ట్వీట్ తో ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ప్రాజెక్ట్ కి అంటే ఏంటో కీలక అప్డేట్స్ ఇచ్చారు మేకర్స్. పోస్టర్లో సముద్రం, అందులో మునిగిన ఓడలు, ఒక పెద్ద చెయ్యి, చేతి ముందు డిఫరెంట్ వెఫన్స్తో ముగ్గురు వ్యక్తులు, చుట్టూ శిథిలాలు కనిపిస్తున్న పోస్టర్ ఒకటి రిలీజ్ చేసిన మేకర్స్. ప్రపంచాన్ని కాపాడే ఈ చేతికి అసమానమైన శక్తులతో కూడిన బలం ఉంటుందని తెలుస్తుంది. కాపాడే ఈ చెయ్యి ప్రభాస్దే అని అర్థమవుతుంది. ఆధునిక యుగాన్ని కాపాడడానికి వచ్చిన విష్ణుమూర్తిలా హస్తం ఇస్తున్నాడని మేకర్స్ హిట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ట్రైలర్ రిలీజ్ కాకముందే థియేటర్లో హక్కులు 250 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తుంది. ఇంత భారీ మొత్తం దక్కించుకున్న ఈ మూవీ ముందు ముందు ఇంకెన్ని రికార్డ్స్ కొల్లగొడుతుందో చూడాలి అంటున్నారు ఫ్యాన్స్. షారూక్ ఖాన్ కు జోడీగా నయనతార నటిస్తుంది. ఈ మూవీలో విజయ్ సేతుపతి విలన్ గా కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా ప్రియమణి, సానియా మలోత్రా, సునీల్ గ్రోవర్, యోగి బాబు, రిధి డోగ్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా జవాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 7న విడుదల కానుంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఆడియన్స్ ముందుకు రానుంది. కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ పై కొందరు నిర్మాతలు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తమతో సినిమాలు చేస్తానని చెప్పి అడ్వాన్స్ తీసుకొచ్చి సినిమాలు చేయడం లేదని ఆరోపించారు. కోటి గుబ్బ 3
विक्रांत रोण सिनेमाल तर्वात तम सिनेमा प्रारंभिस्तानी चेप्पी इप्पटी वरकु स्पंदिंचलेदनी तेलिपारु। रेंडु रोजुल्लो परिष्कारं काकुंटे धर्नाकु दिगुतामनि निर्मात एमएन कुमार तेलिपारु। हीरो सुदीप पै वच्चिन ई विमर्शलु कन्नड इंडस्ट्रीलो हाट टापिक गा माराई। अयिते गत रेंडु रोजुलुगा तनपै वस्तुन्न विमर्शलपै स्पंदिंचारु हीरो सुदीप। तमतो सिनेमा चेस्तानने निर्मातलु चेसिन विमर्शल्लो एलांटि निजं लेदनि तप्पुडु आरोपणलु चेसिनंदुकु గాను వారిపై 10 కోట్లకు పరువు నష్టం కేసు నమోదు చేశారు। అంతే కాకుండా తనకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేశారు సుదీప్। पवन कल्याण तो सुप्रीम हीरो साई धरम तेज कांबोलो वस्तुन्न मूवी प्रूव ताजागा मरो बिग अपडेट इच्चिंदी चित्र यूनिट। ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు। మై డియర్ మార్కండేయ అంటూ సాగే పాటకు సార్వతిక పుత్ర రామభోగయ్య శాస్త్రి రిలీజ్ అందించగా రేవంత్ సిగ్నా శర్మ పాడారు। ఇంట్రో ఆపు దుమ్ములేపు డాన్స్ బ్రో లైట్ బ్రో వంటి క్యాచీ లిరిక్స్ తో పాటు లైఫ్ అన్నాక ఉండాలిగా రిలీఫ్ అన్నమాట, మూడొచ్చాక ఆడాలిగా హుషారైన ఆట అంటూ సాగే ఈ గీతం ఆకట్టుకుంటుంది। పవన్ సాంగ్ సాయిధరం ఎనర్జీ ఊర్వశి రౌతుల డాన్స్ కుర్రకారును పిచ్చెక్కిస్తుంది। దీంతో ఫ్యాన్స్ ఊగిపోతున్నారు। తమని ఇచ్చిన ట్యూన్ తో ఇక బాక్సులు మోగాల్సిందే। ఈ చిత్రంలో కేతన్ శర్మ ప్రియా ప్రకాష్ వారియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు। తమిళ మూవీ వినోదయ సీతంకు రీమేక్స్ గా సముద్రకాని బ్రో మూవీని తెరకెక్కిస్తున్నారు। త్రివిక్రమ్ మాటలు అందిస్తుండగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు। నాగశౌర్య యుక్తి తరేజా జంటగా పవన్ బాసం శెట్టి దర్శకత్వంలో సుధాకర్ చేరుకూరి నిర్మించిన చిత్రం రంగబలి ఇటీవల విడుదలైన ఈ సినిమాకు లభిస్తున్న రెస్పాన్స్ గురించి తెలియజేసేందుకు శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు। నాగశౌర్య మాట్లాడుతూ సినిమా చూసిన ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు, చెలో తర్వాత నాకు రంగబలి మరో బ్లాక్ బస్టర్, ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్। ప్రమోషన్లో భాగంగా ఇటీవల కొందరు జర్నలిస్టులను అనుకరిస్తూ చేసిన స్పూప్ వీడియోతో ఎవరైనా హర్ట్ అయితే మమ్మల్ని క్షమించండి అని చెప్పాడు। తాను నటించిన మొదటి సినిమా సక్సెస్ అవడం హ్యాపీగా ఉందని యుక్తి తరేజా చెప్పింది। సినిమా టాకీస్, మళ్ళీ సినిమా టాకీస్ లో మళ్ళీ కలుసుకుందాం।